హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్నిట్లో పాస్ అయిపోవాలి, మంచి జాబుల్లో సెటిల్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటూ, ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెఎన్టీయూకే, ఎంటెక్, ఎంఫార్మసీ కూడా ఇక అప్డేట్స్ వస్తాయి. సో ఇందులో వచ్చేసరికి అసలు ఏంటంటే, జెఎన్టీయూకే ఈ సంవత్సరం అంటే అఫిలియేటెడ్ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, అటానమస్ కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళు, ఎంటెక్, ఎంఫార్మసీ వాళ్ళు ఉంటారు కదా, క్లాసులకు అటెండ్ అవ్వాలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే, అసలు అయితే బీటెక్లో రూల్ ఏది ఉంటుందో అదే రూల్ ఇక్కడ వర్తిస్తుంది. 75% అటెండెన్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే కాండినేషన్ అయితే ఉండదు, మీరు పాస్ అయినట్టు అటెండెన్స్ క్లియరెన్స్. 65 నుంచి 75కి ఖచ్చితంగా కాండినేషన్ పడుతుంది, అంతకంటే తక్కువ ఉంటే D10. అయితే ఇక్కడ జెఎన్టీయూకే కింద ఉన్న అఫిలియేటెడ్ అటానమస్ కాలేజెస్లో వచ్చేసరికి ఇంతకుముందు మధ్యలో ఒక సంవత్సరం ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టారు, ఆ తర్వాత తీసేశారు. అయితే ఇప్పుడు జెఎన్టీయూకే, ఎంటెక్, ఎంఫార్మసీ అఫిలియేటెడ్ కాలేజీలో కొన్ని కాలేజీలు అయితే కాలేజీకి వెళ్ళే పని లేకుండా మాట్లాడుకొని మీరు జాబ్ చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అంటే అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. క్లాస్ వర్క్ జరగదని కాదు, అటెండెన్స్ మీ హెచ్ఓడి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన మంచి చేసుకొని మీరు చేసుకోవడమే అనమాట. ఓకేనా? ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళని అది ఇక అటానమస్ కాలేజీలు అయితే 100లో 10 కాలేజీలు మాత్రం ఖచ్చితంగా అయితే క్లాస్ వర్క్ జరుగుతుంది, కాలేజీకి వెళ్ళాల్సిందే. ఇక మిగతా ఉంటాయి చూశారు, అవి కూడా ఇంతే సంగతులు. మరి జెఎన్టీయూకే యూనివర్సిటీలో చచ్చినట్టు 2 సంవత్సరాలు కాలేజీకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతాయి కాబట్టి. సో ఓవరాల్గా జెఎన్టీయూకే, ఎంటెక్, ఎంఫార్మసీలో అటెండ్ అవ్వాలా క్లాస్ వర్క్ కంటే నాకు తెలిసింది ఇదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి, లేకపోతే కాల్ చేయండి. థ్యాంక్ యూ.